హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ స్టఫ్. నేను మీ దీక్క. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్తో వచ్చేసానండి. ఈ మామిడికాయలు, పంగినపల్లి మామిడికాయలు చాలా బాగుంటాయి. వీటి గురించి చెప్దాం అనుకుంటున్నానండి ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము ఈ పంగినపల్లి మామిడికాయల్ని మామిడికాయ పాకలో తీసుకున్నామండి. మొత్తం ఒక గంపకాయలు తీసుకున్నామండి. గంపకి 100 కాయలు వచ్చినాయి. 100 కాయల్లో ఒక 10 కాయలైనా ఇలాగ పోయినాయండి. మామిడికాయ పాకలో విజయవాడలో మామిడికాయ పాక అంటే ఎవరైనా చెప్తారు, అక్కడికే వచ్చి కొనుక్కుంటారండి, అమ్మే వాళ్ళందరూ కూడా. అందుకనే అక్కడికి వెళ్ళి మీరు బేరమాడి కొనుక్కున్నారంటే చాలా బాగుంటుంది. కాయ లోపల బాగుంటుందండి, టేస్ట్ కాయ రుచి బాగుంటుంది, అలాగే కాయ రేటు కూడా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మేము ఒక గంపకాయలు 200 రూపాయలు తీసుకున్నామండి. ఎప్పుడు ఇదే రేట్ ఉంటుందని చెప్పలేమండి, టైంని బట్టి రేట్ అనేది మారచ్చు. నా సజెషన్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి మామిడికాయలు కొనుక్కోవడానికి, అప్పుడు మీకు కొంచెం తక్కువకి దొరుకుతాయి. మంచి కాయలు ఏరుకొని తీసుకోవడం కూడా రావాలి. ప్రతి కాయకి ఇలాగ మచ్చ ఉంది కదా అని మీరు పోయింది అనుకోకండి, అది మచ్చ ఉన్న కాయలు బాగుంటాయి. నేను ఇప్పుడు ఈ కాయనే కట్ చేసి చూపిస్తానండి, లోపల ఎంత బాగుంటుందో మీరే చూడండి. బంగినపల్లి కాయలు తినేటప్పుడు ముందుగా ఇలాగ వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి. పైన మచ్చంతా కూడా చూసారా, ఈ పీచుతో కడుగుతుంటే ఎలా పోతుందో. శుభ్రంగా ఉన్న పీచుని తీసుకుని ఇలా మామిడికాయల్ని వాష్ చేసుకోండి. చక్కగా కాయ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాక కట్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూసారు కదా కాయ, చూసారా ఎంత బాగుందో. నేను తిన్నానండి, చాలా తీగా ఉంది. కాయలైతే ప్రతి కాయ కూడా చాలా బాగుందండి. నాకైతే బంగినపల్లి కాయలు రసాలు అంటే చాలా ఇష్టం. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలండి, మామిడికాయలతో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఎక్కువగా మామిడికాయలు ఇష్టంగా తినే వాళ్ళకి పింపుల్స్ వస్తాయి, వేడి చేస్తాయి అని చెప్తారు కదండి, అవి కూడా చేయకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి. మామిడికాయలు తినే ముందు 1 గంట ముందు వాటర్లో వేసుకుని తీసుకున్నారంటే ఏ పింపుల్స్ రావండి. లేదంటే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. తినే ముందు ఒకసారి గట్టిగా వాష్ చేసుకుని తినండి, సరిపోతుంది. అలా చేసినా కూడా మీకు ఒంట్లో వేడి చేయదండి. ఏదైనా కూడా మితంగా తీసుకుంటే ఏ హాని ఉండదండి. రోజుకి 2 తిన్నా ఏం కాదండి. మరి మీకే కాయలు ఇష్టమో, మీరు ఎలా కొంటారో కమెంట్ చేసి తెలియచేయండి. అలాగే వీడియోని తెలియని వాళ్ళకి షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.